టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా జగన్ పాలనపై నిన్న జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చాలా విమర్శలు ఎప్పుడూ చేసే కంటే కాస్త ఘాటుగా పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ పాలనపై చేసిన ఈ కౌంటర్ ఏదైతే ఉందో ఏదైతే విమర్శలు ఉన్నాయో దానికి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు జనసేనకు టీడీపీ నుంచి స్వతంత్రం ఎప్పుడంటూ ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో మీరు అన్ని చోట్ల పోటీ చేయగలరా అంటూ కూడా ప్రశ్నించారు ఆయన రైజ్ చేసింది ఏంటంటే మనం 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీల ఆఫీసుల్లోనూ జాతీయ జెండాను ఎగరవేసి మంచి మంచి ప్రసంగాలు అవి ఇస్తున్నారు ఓకే మరి తెలుగుదేశం పార్టీ నుంచి మీ పార్టీకి స్వతంత్రం ఎప్పుడు ఇది నిన్న గుడివాడ అమర్నాథ్ గారు అడిగింది విజయ కుమార్ గారు మీరే చెప్పాలి మీ పార్టీకి తెలుగుదేశం పార్టీ నుంచి స్వతంత్రం ఎప్పుడు అండ్ ఇంకా కూడా బానిస సంకెళ్ళు అంటారు కదా సార్ గుడివాడ అమర్నాథ్ గారి మాటల్లో అర్థం ఏంటంటే ఇంకా టీడీపీ బానిస సంకెళ్ళలో జనసేన చిక్కుకుంది అని అర్థం మరి బానిస సంకెళ్ళ నుంచి ఎప్పుడు మీరు స్వతంత్రం పొందుతారు అనేది మీ ప్రాంతానికి చెందిన మీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు మీకు బాగా పరిచయస్తుడు మీ స్నేహితుడు గుడివాడ అమర్నాథ్ గారు అడిగిన ప్రశ్న మీరు జనసేన అధికార ప్రతినిధిగా మీరు చెప్పే ఆన్సర్ ఏంటి దీనికి గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తిని చూస్తే నాకు చాలా జాలేస్తుందండి జాలేస్తుందా ఎందుకంటే జాలే ఆయనకి ఏమైతే జరుగుతుందో అది వేరే వాళ్ళకి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు ముందు ఆయన వస్తున్నాడు ఆ బానిస బతుకులోంచి ఎప్పుడు వస్తాడో పాపం గుడివాడ అమర్నాథ్ చూసుకోవాలి ఫస్ట్ ఆయన 175 సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తాదా అని క్వశ్చన్ వేస్తున్న గుడివాడ అమర్నాథ్కి గాజువాకలోని ఎందుకు పోటీ చేయలేదు ఎందుకు భీమ్ వచ్చి అనకాపల్లిలో పోటీ చేశాడో చెప్పాలి రెండు ఇప్పుడు మళ్ళా అనకాపల్లిలోనైనా నువ్వు పోటీ చేయగలవా నీకు ఇప్పుడు దిక్కు లేక పక్కన కాన్స్టిట్యూన్సీలో చూస్తున్నావు నువ్వు కూడా మాట్లాడమే అమర్ కులం వరకు వచ్చేసరికి మీ ఒక మంచి నాయకుడి కడుపును నువ్వు పుట్టి ఆ నాయకుడికి పేరును పోగొట్టి ఈరోజు మోచేతి నీళ్లు తాగుతూ ఈరోజు నువ్వు బానిస బతుకుల్లో నువ్వు నుండి ఉన్న వాళ్ళ గురించి బానిసలని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ ఇది నేను అమర్ని అడుగుతా ఉన్నా ఇది నేను అమర్ని అడుగుతున్నా ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకుల్లో మంత్రులుగా ఉండేవాళ్ళు ఎవడైనా మాట్లాడగలరా ఎవరైనా ఒక్కరైనా మాట్లాడగలరా మంత్రులు కాకుండా మంత్రి కానివ్వడంతోనేమో వీళ్ళేమో ప్రెస్ మీట్లు పెట్టిస్తారు ఒక్కరైనా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడగలరా వాళ్ళ బానిసలు మేమా బానిసలు మేమేం బానిసలు మాకా ఆలేదో తెలుగుదేశాన్ని జనసేన పార్టీని రెండు కలిపేసి ఇలాంటి ఒక మాటలు మాట్లాడి రాజకీయ లబ్ధి పొందడం కోసం మాట్లాడే మాటలు తప్పితే ఇక్కడ ఎక్కడ బానిసత్వం ఉంది వాళ్ళ పార్టీ వాళ్ళది మా పార్టీ మాది ఎవరి పార్టీ వాళ్ళది ఎలా వీళ్ళు మాట్లాడతారు మధ్యలో నాకు అర్థం కాలేదు నేను అడుగుతున్నా నువ్వు కానీ అమర్నాథ్ రెడ్డి అని ఈ రోజు పిలిపించుకొని బతిమాలుకుంటున్నావు రెడ్డి అని పిలవద్దని ఈ రోజు ఏదైతే ఇండస్ట్రీ ఉందో ఆ ఇండస్ట్రీలోకి వెళ్ళి 3 రోజుల క్రితం బాబు అక్కడ తిరుపతిలో కూడా ఒక ఇండస్ట్రీ వాళ్ళు నన్ను రెడ్డి అని సంబోధిస్తున్నారు నన్ను రెడ్డి అని మాత్రం ఎక్కడ ఇన్విటేషన్ లేకుండా బతిమాలుకున్నాడు అది బతుకు ఆ బతుకు ఈరోజు నేను కాదనట్లా నేను మేము జనసేన పార్టీ నుంచి అన్ని కులాలకి అన్ని మతాలకి కూడా మేము గౌరవిస్తాం మేము కుల రాజకీయాలకి రాజకీయాలు చేయట్లా మేము కానీ వీళ్ళ నాన్నగారిని ఇక్కడ ఏదైతే విశాఖపట్నం జిల్లా ఉందో ఆ జిల్లాలో కులంలో చాలా వరకు గౌరవిస్తారు ఈరోజు ఆ కుల పరువు తీసావు ఆఖరికి నువ్వు చేసే హరి గారిని కూడా ఈరోజు రోడ్డు మీదకి లాగించుకున్నావు నువ్వా మాట్లాడేది నీకు అసలే నీకు ఈరోజు నువ్వు మంత్రి అయ్యావు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు నేను స్ట్రైట్గా అడుగుతున్నా స్ట్రైట్గా సుందర విజయ కుమార్ అనే వ్యక్తి నేను స్ట్రైట్గా అడుగుతా అమర్ ఎప్పుడు బానిస బతుకుల నుంచి బయటకు వస్తావు నువ్వు ఎప్పుడు మా గురునాథరావు గారు అబ్బాయి అవుతావు నువ్వు ఎప్పుడు నువ్వు ఉన్న కాన్స్టిట్యున్సీలోనే నువ్వు నిలబడే అంత ధైర్యం నీకు వస్తుంది అమర్
అని నేను అడుగుతున్నా. నువ్వు మాట్లాడేది విజయ్ కుమార్ గారు. నువ్వు మాట్లాడేది నువ్వు బాడీస్ బతుకులో ఉండి ఉన్నావు వాళ్ళు బాడీస్ బతుకులో ఉన్నారు అంటావేంటి విజయ్ కుమార్ గారు? బాడీస్ బతుకులో ఉన్నావు తమ్ముడు. రైట్ అండి. నువ్వు బాడీస్ బతుకులో ఉన్నావు తమ్ముడు. తప్పు పట్టకపోవచ్చేమో గానీ వేరే పార్టీకి బానిసలుగా ఉండడం అనేది ఇక్కడ క్వశ్చన్ చేయదగ్గ అంశం సార్. మీరు మీరు బానిసలుగా లేరా? దేనికి దేనికి మేము బానిసలం అండి? తెలుగుదేశానికి మేము బానిసలం అని ఎలా మాట్లాడతారు? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు, వీళ్ళు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మొన్న మొన్న నేను మీరు కూడా రమ్మంటే నేను డిబేట్కి రాలేదు మాధవ్ విషయంలో. ఎందుకంటే ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ టు పాలసీ మ్యాటర్స్, ఇమ్మెటీరియల్ టు ద పార్టీస్. వాస్తవానికి ఒక ఎంపీ వ్యక్తి, ఒక ఎంపీ అనే వ్యక్తి అలాగా రోడ్డు మీద పడడం అనేది, రోడ్డు మీద పెట్టడం అనేది అది రాజకీయం కాదు. ఒకవేళ ఉన్నా కూడా అది పక్కన పెట్టి రాజకీయాలు చేయాలి. కానీ ఆ ఎంపీ అనే వ్యక్తికి అర్హత తెలుగుదేశంలో ఉన్న నాయకులు తిట్టడం వల్ల వచ్చింది కాబట్టి, తెలుగుదేశం వాళ్ళు రియాక్ట్ అయ్యారు కాబట్టి వచ్చింది. నేను ఈరోజు కూడా ఓపెన్గా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి మాకు సంబంధం ఏంటి నిరూపించు. 100% నీలాంటి ఒక కబంధ హస్తాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము బయటికి తీసుకెళ్ళడం కోసం ఈరోజు మేము మాట్లాడే మాటల్లో వాళ్ళు వాళ్ళు కానీ మేము కానీ మీకు వ్యతిరేకంగా ఉండడం వల్ల మేమందరం ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నామని